క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ పాలనను అంతం చేయాలని డిమాండ్ చేస్తూ మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశంలో ప్రారంభించిన ఉద్యమం అదే. ఆగస్టు నెలలో మొదలైంది కనుక ఆగస్టు ఉద్యమం అని కూడా అంటారు. తెల్లదొరలు దేశాన్ని వీడి వెళ్లిపోవలసిందిగా కొడుతూ క్విట్ ఇండియా నినాదంతో నాటి భారత జాతి కాంగ్రెస్ ఒక ఉద్యమాన్ని చేపట్టింది. ఆ చారిత్రక దినఫలితమే మనం అనుభవిస్తున్న భారత స్వాతంత్ర స్వేచ్ఛా ఫలాలు. స్వతంత్ర పోరాటం కోసం జాతిపిత మహాత్మాగాంధీ నేతృత్వంలో అనేక ఉద్యమాలు సాగిన క్విట్ ఇండియా ఉద్యమం ఆంగ్లేయుల పాలనలో సంచలనం సృష్టించింది. అహింస మార్గంలో సాగిన ఈ ఉద్యమానికి మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపునకు మేల్కొన్న జాతి యావత్తు ముందుకు తరలివచ్చింది. ఈ ఉద్యమంలో పాల్గొన్న సమర యోధులపై బ్రిటిష్ ప్రభుత్వం ఉక్కు బాధ మోపింది. ఆరంభంలో సాత్వికంగా కొనసాగిన ఈ ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన అణచివేత చర్యలతో తీవ్ర రూపం దాల్చింది. ఆంగ్లేయుల చర్యలను ఏమాత్రం లెక్క చేయక స్వతంత్ర సమర యోధుల ఉద్యమాన్ని నిరవధికంగా కొనసాగించడంతో బ్రిటిష్ ఏక ఆధిపత్యానికి భారత్ తెరదించినట్లయింది. ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రకటించడానికి ఒక నెలకు ముందుగానే 1942 జూలై 14వ తేదీ నుంచి అఖిల భారత కాంగ్రెస్ సమావేశం పూర్తి స్వాతంత్ర్యం లభించాలని తీర్మానించింది. ఆ తీర్మానం ప్రకారం ఒక కమిటీని మహాత్మాగాంధీ నియమించారు. గాంధీ ప్రకటించిన ఈ కమిటీని రాజాజీ వంటి ప్రముఖ నేతలు అంగీకరించలేదు. మొహమ్మద్ అలీ జిన్నా, భారత్ కమ్యూనిస్ట్ పార్టీ, హిందూ మహాసభలు కూడా ఈ కమిటీ ఏర్పాటుకు సమ్మతించలేదు. 1942 ఆగస్టు 8వ తేదీ ముంబైలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టాలని తీర్మానించింది. అదే రోజు సాయంత్రం ముంబైలోని కవాలియా ట్యాంక్ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో మహాత్మాగాంధీ అహింస మార్గంలో ఈ ఉద్యమాన్ని జరపాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమానికి బయట మద్దతు అమెరికాల నుంచి మాత్రమే వచ్చింది. కొన్ని భారతీయ డిమాండ్లను అంగీకరించమని నాటి అమెరికా ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్పై ఒత్తిడి తీసుకొచ్చారు. దానికి ఆయన ససేమీరా అన్నారు. మొత్తానికి క్విట్ ఇండియా ఉద్యమాన్ని బ్రిటిష్ ప్రభుత్వం సమర్థవంతంగా అణచివేసింది. వెంటనే స్వాతంత్ర్యం ఇవ్వడానికి బ్రిటిష్ వారు నిరాకరించారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక చూద్దాంలేమ్మా అన్నారు. దేశవ్యాప్తంగా చిన్న తరహా హింస జరిగింది. బ్రిటిష్ వారు 10,000 మంది నాయకులను అరెస్ట్ చేశారు. వారిని 1945 వరకు జైల్లోనే ఉంచారు. తీవ్రంగా అణచివేయడం వలన, బలహీనమైన సమన్వయం వలన, స్పష్టమైన చర్యలు లేకపోవడం వల్ల తక్షణ లక్ష్యాల పరంగా క్విట్ ఇండియా ఉద్యమం తొలుత విఫలమైంది. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన ఖర్చు కారణంగా భారతదేశాన్ని ఇక నియంత్రించడంలో పెట్టలేము అని బ్రిటిష్ ప్రభుత్వం గ్రహించేసింది. తర్వాత దేశాన్ని విడిచి వెళ్ళింది. తొలుత మేకపోతు గాంభీర్యాన్ని ప్రకటించిన బ్రిటిష్ ప్రభుత్వం తోకమొడవడం వెనుక క్విట్ ఇండియా మూమెంట్ కారణమని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే దేశ స్వాతంత్ర్యం కోసం చావో రేవో తేల్చుకుందామంటూ క్విట్ ఇండియా ఉద్యమంలో జాతిపిత మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపు సమర నినాదమైంది. యావత్ దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చింది. స్వేచ్ఛా వాయువును సాధన కోసం కథం తొక్కింది. తెల్లధరల పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించే జాతిపిత మహాత్మాగాంధీ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమం నిజంగా ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకతను సంతరించుకుంది. భారత చాడో ఉద్యమం భారత స్వతంత్ర పోరాటంలో కీలక ఘట్టంగా మిగిలిపోయింది. స్వేచ్ఛ వాయువుల కోసం డ్యూ ఆర్ డై అంటే చావో రేవో తేల్చుకుందామంటూ గాంధీ మహాత్ముడు ఇచ్చిన పిలుపు సమర నినాదమే అయింది. ఈ నినాదమే
యావత్ జాతి ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడేలా చేసింది. క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత భారతీయుల్లో పెళ్లిబుక్కిన స్వతంత్ర కాంక్షను గుర్తించిన బ్రిటిష్ పాలకులు దేశానికి స్వాతంత్ర ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక తమ పోరాటం అధికారం కోసం కాదు అని, దేశ స్వాతంత్ర్యం కోసమన్నారు గాంధీజీ. అహింసాయుత పోరాటం చేస్తున్నట్లు ముంబైలోని గోవాలియా ట్యాక్ మైదాన్ వేదికగా జరిగిన క్విట్ ఇండియా సభలో మహాత్మా గాంధీ స్పష్టం చేశారు. ఆ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. తమ పోరాటం అధికారం కోసం కాదు అని, దేశ స్వాతంత్ర్యం కోసం పూర్తిగా అహింసాయుతంగా చేస్తున్న పోరాటం ఇదని తెలిపారు. అహింస స్వతంత్ర పోరాట యోధానికి దేశ స్వాతంత్ర్యం కంటే ఏది ముఖ్యం కాదని చెప్పారు. స్వాతంత్ర పోరాట యోధులకు తానిచ్చే తారక మంత్రం నినాదం ఒకటే అన్నారు. దాన్ని తమ గుండెలపై లిఖించుకోవాలని ప్రజలకు సూచించారు. మీ ప్రతి శ్వాసలోనూ దీన్ని వక్రీకరించవచ్చని పిలిపించారు. ఆ నినాదమే డూ ఆర్ డై అంటే చావో రేవో. దాస సుంకాల నుంచి దేశానికి విముక్తి కల్పించడమో వీరమరణమో తేల్చుకుందామన్నారు గాంధీ. వెట్టి చాకరిని చేస్తూ ఉండేందుకు బతకాల్సిన అవసరం లేదన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో ఒకరుగా నిలబడాల్సి వస్తే యావత్ ప్రపంచానైనా ఎదిరించి నిలుద్దామని చెప్పారు. పోరాటంలో భయపడి వెనక్కి తగ్గకండి అన్నది గాంధీ నినాదం. క్విట్ ఇండియా ఉద్యమం, మహాత్మాగాంధీ నినాదాలు, మహాత్మాగాంధీ సందేశాలు, మహాత్మాగాంధీ ప్రసంగం దేశ ప్రజల్లో ఉద్వేగాన్ని నింపాయి, పోరాటాన్ని ఇముడింపజేశాయి. క్విట్ ఇండియా ఉద్యమంతో దేశ ప్రజల్లో బలమైన స్వతంత్ర ఆకాంక్ష బ్రిటిష్ కూడా తెలిసొచ్చింది. ఫలితంగా ఈ ఉద్యమం తర్వాత మూడేళ్లకు అంటే 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం ఇవ్వాల్సి వచ్చింది. అందుకే భారతదేశ స్వాతంత్ర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని అత్యంత కీలక ఘట్టంగా చరిత్రకారులు పేర్కొంటారు. August 8 భారత్లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలవగా ఉద్యమంలో ఎవరు పాల్గొన్నా అరెస్టులు చేయమని బ్రిటిష్ పాలకులు పోలీసులను ఆదేశించారు. August 18 మధ్యాహ్నం ఎందరో నేతలను అరెస్ట్ చేశారు. నిరసనలు, ర్యాలీలు నిషేధించారు. లాఠీలు, తుపాకీలతో ఉన్న పోలీసులు గస్తీ కాస్తున్నట్లు చరిత్రకారులు చెప్తున్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా వడోదర సమీపంలో అడాస్ గ్రామంలో ఒక ఆందోళన నిర్వహించారు. ఇందులో వడధర నుంచి వెళ్లిన చాలా మంది యువకులు పాల్గొన్నారు. ఆ సమయంలో జరిగిన పోలీస్ కాల్పుల్లో 6 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. క్విట్ ఇండియా మూమెంట్లో అవి తొలి వీరమరణాలు. ఆ సమయంలో వడోదరలో కోటిపోల్ దగ్గర కూడా లాఠీ చార్జ్, కాల్పులు జరిగాయి. అక్కడ మరో 2 యువకులు మరణించారు. పోలీసులు కాల్పులు, లాఠీ చార్జ్కి వ్యతిరేకంగా వడోదరలో త్వరలో ఎన్నో ర్యాలీలు, ఆందోళనలు జరిగాయి. వడోదర యువకులు బలిదానం దేశమంతటిని కదిలించింది. విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లలేదు. యువకులు రోడ్లపైనే జాగారం చేశారు. ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్లపైన రాళ్లు రువ్వారు. ఆందోళనలు హింసాత్మకం కావడంతో ప్రభుత్వానికి ఒక అవకాశం దొరికింది, ఆగ్రహించింది. వాటిని అణచివేసేందుకు తమ సామంతులుగా ఉన్న ఆయా స్థానిక రాజాలకు ఆదేశాలు జారీ చేసింది. పాలకుల అణచివేతకు సిద్ధపడ్డ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ స్థానికులు వ్యూహాలతో ముందుకు సాగారు.
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ బొంబాయి సెషన్స్ లో సరిగ్గా ఆగస్టు 8, 1942న మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపుతో దేశమంతా కదిలింది. అప్పటి వరకు జరుగుతున్న స్వతంత్ర పోరాటాలను విశ్లేషించుకున్న గాంధీజీ, ఇలా అయితే ఆంగ్లేయులు ఎన్నటికీ దేశం విడిచి వేలరని భావించారు. అందుకే ఉద్యమాన్ని తీవ్రతరం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అక్కడే క్విట్ ఇండియా, భారత్ చోడో అన్న పిలుపు ఇచ్చారు. ఆ ఉద్యమం భారతదేశంలో బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడింది. ఆగస్టులో నిరసన కార్యక్రమాలు ప్రారంభించినందుకు దీన్ని ఆగస్టు క్రాంతి లేదా ఆగస్టు ఉద్యమం అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వతంత్ర సమర యోధులకు ఈ రోజున నివాళులర్పిస్తారు. నాడు ఉద్యమానికి వేదిక అయిన బొంబాయిలోని గోవాలియా మైదానం కూడా ఆగస్టు క్రాంతి మైదానంగా ప్రసిద్ధి చెందింది. తొలుత డూ ఆర్ డై అంటూ సాగిన ఉద్యమం తర్వాత క్విట్ ఇండియాగా రూపాంతరం చెందింది. మరియు అనేక మంది ఉద్యమ పరిణామాలను ఎదుర్కొన్నారు. అబ్దుల్ కలాం ఆజాద్, గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూలను అదే రోజు అరెస్ట్ చేశారు. వారంతా జైలు నుంచే ఉద్యమాన్ని నడిపారు, ముందుకు తీసుకెళ్లారు. భారత్ చోడో ఆందోళన తమ పుట్టి ముంచుతుందని నాటి భారత వైస్రాయ్ లార్డ్ విల్లిండిత్తో అదిలోనే గ్రహించారు. ఉద్యమానికి అడ్డుకట్ట వేయడానికి హింసా విధానాన్ని అవలంబించారు. ఎంత చేసినా ఉద్యమం ఆగలేదు. బ్రిటన్ ప్రభుత్వం పతనం కాక తప్పలేదు. క్విట్ ఇండియా, భారత్ చోడో అన్న ఐకానిక్ నినాదం భారతీయుల గుండెలను తట్టిలేపింది. 79 ఏళ్ల క్రితం ఈ ఒక్క పదం దేశాన్ని ఏకం చేసింది. పిల్లా జెల్లా, ముస్లిం ముతక అందరినీ ఒకే తాటిపైకి తెచ్చింది. ఆ గొప్ప ఉద్యమానికి గాంధీజీ స్ఫూర్తి అయితే ఇంతకు అంత గొప్ప పిలుపు ఎవరిచ్చారో తెలుసా? మూలకారకులు ఎవరో తెలుసా? ఒక సోషలిస్ట్ నేత. డెబ్బై 79 సంవత్సరాల క్రితం అంటే 1942 ఆగస్టు 8న స్వాతంత్ర సమరయోధానికి ఈ నాంది పలికింది. స్వాతంత్రం కావాలంటే ప్రతి గుండె నినదించిన రోజు అది. క్విట్ ఇండియా అంటూ రోడ్లపైకి ప్రజలు ఉద్యమలా వచ్చిన రోజు అది. ఆ అద్భుతమైన ఉద్యమానికి ఆ పేరు ఎవరు పెట్టారు అంటే గాంధీ మహాత్ముడు కాదు. వాస్తవానికి ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో ఆ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం నిర్వహించారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. దీనికి గాంధీజీ డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చారు. తర్వాతి కొన్ని నెలల్లో గాంధీతో పాటు ఎందరో జాతీయ నాయకులను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది. బ్రిటిషర్ల నుంచి అనేక హింసాత్మక ఎదురు దెబ్బలు తగులుతున్నా జనం వారి వెంట నడుస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో ఒక వ్యక్తి నోటి వెంట క్విట్ ఇండియా అన్న మాట వినపడింది. ఆయనే నాటి బాంబే కాంగ్రెస్ నాయకుడు యూసఫ్ మొహరిలి ఆలీ. గాంధీ సన్నిహితులు ఆయన ఒకరు. ఆ సమయంలో ఆలీకి 39 ఏళ్లు, బొంబాయి మేయర్. ఆ పదవికి ఎన్నికైన తొట్ట తొలి సోషలిస్ట్ ఆయన. స్వతంత్ర పోరాటంలో ముందు నుంచి పోరాడుతూనే ఉన్నారు. అప్పటికే 8 సార్లు జైలు శిక్షను అనుభవించారు. ఇదంతా కూడా నాటి స్వతంత్ర సేనాని కె గోపాలస్వామి తన గాంధీ మరియు బొంబాయి అనే పుస్తకంలో వివరించారు. భారతదేశ స్వతంత్ర ఉద్యమం చివరికి దర్శకు చేరుకున్న సమయంలో క్విట్ ఇండియా అన్న నినాదం అందరినీ కదిలించింది. ఈ విషయాన్ని గాంధీ కూడా స్వయంగా ఒప్పుకున్నారని, ఆలీని అభినందించారని కూడా గోపాలస్వామి తెలిపారు. అయితే నినాదం ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా పెద్ద చర్చ జరిగింది. నేతలంతా ఎవరికి తోచిన పేరు వారు సూచించారు. ఇంగ్లీష్ వారికి అర్థమయ్యేలా నినాదం ఇంగ్లీష్లోనే ఉండాలని తీర్మానించారు. ఆ సమయంలో గెటౌట్ అనేది కూడా ప్రస్తావనకు వచ్చేసింది. మెజార్టీ సభ్యులు దాన్ని ఆమోదించారు. చివరకు గాంధీ అభ్యంతరం తెలిపారు. అసభ్యంగా ఉంది అంటూ తిరస్కరించారు. అదే సమయంలో
సి రాజగోపాలాచారి తిరోగమనం లేదా ఉపసంహరణ అన్నది ప్రస్తావించారు. అది కూడా మెజార్టీ సభ్యుల ఆమోదం పొందలేదు. అదే సమయంలో మీటింగ్లో చివరన్న కూర్చున్న యూసఫ్ మొహర్ అలీ వెంటనే గాంధీకి క్విట్ ఇండియా అని రాసి ఉన్న విల్లును బహుకరించారట. దాన్ని అందుకుని పరిశీలించిన గాంధీ విల్లుపై ఉన్న అక్షరాలను బయటికి చదివారు. అలా గాంధీ పెదవులు క్విట్ ఇండియా అన్న అక్షరాలను ఉచ్చరించారు. దీంతో అంతా ఆయన ఉద్యమానికి పేరు పెట్టేశారని అనుకున్నారు. నిజానికి క్విట్ ఇండియా అన్నది అద్భుతంగా ఉంది, అసభ్యంగా కూడా లేదు అని సర్దార్ పటేల్ మెచ్చుకున్నారట. కానీ ఆ క్రెడిట్ ను గాంధీ అలీకే ఇచ్చేశారు. ఆ నినాదు ఆయనది అని చెప్పినట్లు సోషలిస్ట్ నేత కేంద్ర మాజీ మంత్రి మధు దండవతే రాసిన ఒక పుస్తకంలో వెల్లడైంది. ఇది వాటి స్పెషల్ కీప్ వాచింగ్ సివియార్ న్యూస్. సివియార్ న్యూస్ ఫర్ యూ.